గిరిజన పోడు సమస్యలు పరిష్కరించాలని అఖిల పక్ష నేతలు మంత్రి సత్యవతి రాథోడ్ను కోరారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో పాటు వామపక్ష నేతలు మంత్రికి వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోడు సమస్యలపై ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అటవీ శాఖ అధికారులను, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను, అలాగే ఫారెస్ట్ అధికారులను సిఎస్ గారిని కూడా ఆదేశించి ఉన్నారు. త్వరలో ఆ పరిష్కారం మరి రాబోతుంది అని చెప్పి ఆశిస్తున్న తరుణంలో మననే వర్షాలు పడుతున్నాయి, కాలం అయిపోయింది, మరి ఫారెస్ట్ అధికారులు పోయి ట్రెంచ్లు కొడుతున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముందు మీరు ఒక పరిష్కారం చూపించే ముందు మరి అనేక ఏళ్లుగా వీటిని ఆధారం చేసుకొని వాటి మీద జీవనోపాధి కొనసాగిస్తున్న, వ్యవసాయం చేసుకుంటున్న, పోడు చేసుకుంటున్న రైతుల జోలికి మహిళల జోలికి పోకుండా మరి ముందే వాళ్ళకు ఒక హామీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా వారి ముందు ఇప్పుడే నేను అటవీ శాఖ మంత్రి గారికి కానీ సిఎస్ గారితో మాట్లాడతాను. తప్పకుండా ఒక మహిళగా గిరిజనులు వాళ్లకు అనేక ఏళ్లుగా అటవీని నమ్ముకొని పోడును నమ్ముకొని వాళ్ళ జీవితాలు అందులో కొనసాగుతున్నాయి. దానికి దూరం చేస్తే వాళ్ళు బతకలేరు. న్యాయంగా ఎంతమందికైతే పోడు మరి 2,80,000 ఎకరాలకు సంబంధించిన